బతుకమ్మ పండుగ సందర్భంగా నల్గొండ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో వారి సతీమణి కాంచర్ల రమాదేవి ఆధ్వర్యంలో ఎంగిలి పువ్వు బతుకమ్మ పండుగ అత్యంత వైభవంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మల్ని పేర్చి పాటలు కోలాటాలతో కోలాహలంగా బతుకమ్మ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాల శరణ్యారెడ్డి, సింగం లక్ష్మి, ఏచూరి శైలజ, మామిడి పద్మప్రసాద్ యాదవ్, ఏటా జయప్రద, దుబ్బారూప, రావుల రేణుక, కవిత, సరోజ, లక్ష్మి, మానస తదితరులు పాల్గొన్నారు.
అసలు బ్రతకమ్మ అంటే బతుకు గోరేది కాబట్టి మహిళలందరూ ఎంతో అంగరంగ వైభవంగా తీరొక్క పువ్వును తీసుకొచ్చి అందరూ కలిసి కట్టుగా ఉండి మహిళలందరూ పాడుకొని ఆడుకునే ఆట బతుకమ్మ పండుగ ఇది వాస్తవంగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ పండుగకు చాలా ప్రత్యేకత పెరిగింది అంతకుముందుకు గతంలో ఏవేవో పూలను తీసుకొచ్చి పెట్టేవాళ్ళు ఇప్పుడు మాత్రం మన సాంప్రదాయమైన పూలను గూనుగు తంగేడి పువ్వు అలాంటి పూలను తీసుకొచ్చి బతుకమ్మను వేరుస్తూ సాంప్రదాయబద్ధంగా ఆడుతుంటున్నారు తెలంగాణ ఆడపడుచులందరికీ మా తరపున బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతున్నాం మా తెలంగాణ ఆడపడుచులకు ఇది అత్యంత ముఖ్యమైన ఎంతో సంతోషకరంగా చేసుకునే బతుకమ్మ పండుగ తీరొక్క పువ్వులు తెచ్చుకొని 9 రోజులు తీరొక్క పువ్వుతోటి రోజు రోజుకు ఒక నైవేద్యం పెట్టి ఎంతో ఆనందంగా చేసుకునే పండుగ ఇది ఎప్పుడెప్పుడు బతుకమ్మ పండుగ సమయం చిన్నప్పటి నుంచి ఈ పూలు ఆ పూలు తంగేడి పూలు జిల్లేడి పూలు అన్నీ తీసుకొచ్చుకొని ఎంతో సంతోషంగా చేస్తున్నాం అంత ఉన్నప్పుడు కొంచెం మరుగున పడ్డ పండుగ మన తెలంగాణ వచ్చిన తర్వాత మన కవితక్క ద్వారా మళ్ళీ జనంలోకి వచ్చింది పండుగ ఎంతో అద్భుతంగా చేసుకుంటున్నాం ఈ సంవత్సరం అయితే ఇంకా ఎక్కువ చేసుకున్న కవితక్క ఆధ్వర్యంలో అందరు మహిళలు చక్కగా చేసుకుంటున్నాం మన నల్గొండలో మన ఎమ్మెల్యే గారు సతీమణి కంచర్ల రమాదేవి ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల నుంచి కూడా మేము ఎంతో ఆనందంగా చేసుకుంటున్నాం అందరం మహిళలను కలిసి ఎంతో సంతోషంగా ఉత్సాహంగా పాల్గొంటున్నాం అందరికీ నా తరఫున నల్గొండ జిల్లా ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రభుత్వం తరఫున నల్గొండ మహిళల తరఫు నుంచి కూడా కంగ్రాచులేషన్ థ్యాంక్స్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పుకుంటున్నాము ఈ రోజు పెద్దరామాస నుంచి కూడా దసరా వరకు కూడా ఈ యొక్క 9 రోజులు ఈ యొక్క బతుకమ్మ పండుగ అంగరంగ వైభవంగా ఆడుకోవడం పాడుకోవడం జరుగుతుంది పూలతోని పూజించేది బతుకమ్మ కాబట్టి కూడా అంగరంగ వైభవంగా కూడా ఇక్కడ ఆడుకోవడం పాడుకోవడం జరుగుతుంది మహిళల తరఫున కూడా ఈ నల్గొండ వాసులు నల్గొండ మహిళలు వీటి కాలు మహిళలు వీరి యొక్క ఎమ్మెల్యే గారు సతీమణి వారి ద్వారా ఈ యొక్క క్యాంప్ ఆఫీస్లో కూడా ఆడుకోవడం జరుగుతుంది వారికి ప్రత్యేకంగా మా వంతు తరఫున వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను.
Gorenta, Pune, Gaurama, Gorenta.